రోజులు ప్రారంభమైంది. 81 రోజులు రాత్రి పగళ్ళు మీరు కష్టపడండి. ఇప్పటికే ఒక కార్యక్రమం ఇచ్చాం, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద ఇచ్చాం. మా ఆడబిడ్డలకి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీకు ఇస్తున్నాం. అదే సమయంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15000 రూపాయలు ఇస్తున్నాం. ఇది కాకుండా ధరలు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. ఇంతే కాకుండా యువతకి నేను హామీ ఇస్తున్నా, తమిళ్లో ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? సైకిల్ ఎక్కాలి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోవాలి, 80 రోజులు తిరగండి, కష్టపడండి. మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. తెలుగుదేశం జనసేన వస్తే పెట్టుబడులు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇతనిగాను ఉంటే ఇప్పటికే అయిపోయింది, జాబ్ క్యాలెండర్ అయిపోయింది, ఎప్పుడు ప్రింట్ అవుతుందో తెలియదు. ఇంకో పక్క పరిశ్రమలు పారిపోయినాయి, రేపు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇది కాకుండా నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ కూడా ఇస్తాం, స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్నే ఇంకొక కార్యక్రమం కూడా పేదరిక నిర్మూలన కోసం ప్రారంభించాం, కుటుంబ వికాసం కింద. ఈ జగన్మోహన్ రెడ్డి మారి కాకుండా పేదరిక నిర్మూలన చేయాలని, ఎంతైనా సరే ఖర్చు పెట్టి ఒకప్పుడు జన్మభూమి చేశాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు నా ఆలోచన ఒకటి, సమాజంలో పేదరికం లేకుండా చూడడం ఎన్టీఆర్ కళ, ఆ కళ జయప్రదం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే కుటుంబ వికాసం, జన్మభూమి స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలనో తెచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి కూడా మీ అందరి యొక్క సహకారం, మీ అందరి ఆశీస్సులు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మంది పైకి వచ్చారు, ప్రపంచం అంతా వెళ్ళారు. ఒక వ్యక్తి అనుకుని ఒక కుటుంబాన్ని కానీ ఒక 4-5 కుటుంబాలను బాగు చేస్తే ఆటోమేటిక్గా పేదరికం నిర్మూలన అవుతుంది. ఇది మనందరి బాధ్యత. సమాజం బాగు చేసినప్పుడు ఉండే తృప్తి ఎందులో ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఇవన్నీ చెప్తూనే కోనసీమ ఎమ్మెల్యేలు 7 మంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు.